ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఈ రాజేష్ సారిపల్ల అనే వ్యక్తి పోటకు ఒక యాశం గంటకు ఒక పార్టీ మారుస్తూ వాడి స్వలాభం కోసం వాడి ఒక వ్యక్తిగత అభివృద్ధి కోసం ఎంత మందిని ముంచేస్తున్నాడో చూసుకోండి. నిన్న మొన్నటి వరకు జనసేన ఎమ్మెల్యే టికెట్ నాకు ఇచ్చేసింది అని చెప్పి ఎంతో మంది జనసేన నాయకుల్ని కానీ వాళ్ళ ఆర్థిక వనరుల్ని కానీ వాడుకున్న పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాకు ఆయుధం ఇచ్చింది అంటున్నాడు. మొన్నటిదాకా జగనన్న మాకు దేవుడు అని చెప్పాడు. వీడికి ఎవడు దేవుడో ఎవడు దెయ్యమో ఆడు మూడు బట్టి మారిపోతే ఆడ వెనకాల ఉన్న వాళ్ళందరూ గొర్రెల్లా మారడం తప్పు కదా అండ్ అది సామాజికంగా ఒక సామాజిక వర్గాన్ని వాడుకొని ఎదగాలని చూసే ఇటువంటి దుర్మార్గుల వల్ల ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి కానీ ఆ సామాజిక వర్గానికి కానీ పెను ప్రమాదం ముంచి ఉంది. మహాసేన రాజేష్ అనే వ్యక్తికి వీడియోలు మనం పెట్టడం మొదలుపెట్టినప్పటి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మనకి చాలామంది అవసరమైతే మేము వస్తాం, వాడు ఎంతదో నిరూపిస్తాం, వాడికి కనీసం బట్టలు కూడా లేని టైంలో మేము బట్టలు ఇచ్చాం. నేను చిన్న ఉద్యోగస్తుడిని, నేను ఉద్యోగం చేసుకుంటూ వాడిని వాడికి ఫండ్ పంపించేవాడిని దుబాయ్ నుంచి కానీ ఇలా ఎన్నో కాల్స్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. రీసెంట్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది, అతను ఏం చెప్పాడో నాతో మీరు విందురు కానీ. హలో హరీష్, నేనమ్మా విజయన్ మాట్లాడుతున్నాను. చెప్పండి. అదే ఇప్పుడు మనకి యాక్చువల్గా ఇది రికార్డింగ్ లో ఉంది. ఇప్పుడు నాకు మీరు చెప్పిన విషయాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మన మహాసేన రాజేష్ అనే వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటి, అతని యొక్క విధానం ఏంటి, అసలు మీకు నా వాయిస్ క్లియర్ కనపడుతుంది కదా? క్లారిటీ కనబడుతుంది. రైట్ రైట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో చెప్పాం అది అవాస్తవమా వాస్తవమా తెలియని పరిస్థితిలో ప్రజలు ఉంటారు. అవునండి, అవునండి, అవునండి. మీరు స్వయంగా తనతో మాట్లాడారని చెప్పేసి నాతో చెప్పారు కాబట్టి ఒకసారి అతని పరిస్థితి ఏంటో ఒకసారి చెప్పండి. స్వయంగా నేను మాట్లాడడం కదన్న, స్వయంగా ఆ రాజేష్ సరిపల్ల రాజేష్ అనే వ్యక్తి నాకు కాల్ చేయడం జరిగిందన్న. రాజేష్ మీకు కాల్ చేశాడు? రైట్. కొత్తపేట నియోజకవర్గం నుంచి జొన్నాడ గ్రామంలో ఉన్న పినికేర్ గ్రామం అన్నాం అది. అక్కడ నాకు ఇతను ఫోన్ చేయడం జరిగిందన్న. గతంలో ఇతను మహాసేన మీడియా ఊపిరింగ్ అన్నిటి కూడా మమ్మల్ని పిలిచాడు. కొన్ని కొన్ని స్నేహ సంబంధాలు అయితే మాకు ఉండే, ఎందుకంటే జాతిలో కూడా కదని చెప్పేసి మేము కూడా జాతికి సంబంధించి దాని గురించి మాట్లాడతానేమో అని చెప్పేసి ఎంతో మేము కొలాబరేట్ అవడం కూడా జరిగింది. ఓకే, రైట్. వినపడుతుంది. ఇతను ఏంటంటే జాతి 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 అని చెప్పుకుని, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పవలసింది ఏంటంటే ఇతను సౌదీ అరే సౌదీ ఇలాగ ఇలా పెద్ద పెద్ద కంట్రీస్ లో అక్కడ మా జాతికి సంబంధించిన మద్దాల కిషోర్ పేరు, మద్దాల కిషోర్ ఫేస్బుక్ లో కొట్టిన ఆయన కనపడతాడు, రాజమండ్రి అయింది. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగ నేను జాతి గురించి ఎన్నో రాత్రి పావుల్లో కృషి చేస్తున్నాను కాబట్టి మీ నుంచి ఎంతో చేతనే సహాయం చేయండింటే కల్లాబొల్లి మాటలు చెప్పి ఆ మద్దాల కిషోర్ అన్న ఇతని దగ్గరికి వెళ్ళి 5 లక్షల రూపాయలు పట్టుకెళ్లి బొలరో కారు కొనడం జరిగిందన్న. ఇతను ఎవరు? రాజేష్ అనే వ్యక్తి. తర్వాత నుంచి అతనితో ఇతను మాట్లాడడం లేదు, ఇతనితో అతను మాట్లాడడం లేదు, అతను ఫోన్ ఇతను తీయడం లేదు. అంటే ఇతనంటే రాజేష్ సరిపల్ల అనే వ్యక్తి. అది డబ్బు గురించి చేసినట్టు కుక్కుర్తి పడ్డాడు అనుకుంటే అది పక్కన పెట్టినట్టయితే సాక్షాత్తు ఒక ఆడపిల్ల జీవితం, అమ్మాయి పేరు చెప్పమంటారు మరి చెప్పదంటారు మీరు చెప్తే మనం చెప్తా ఉన్నా. అంటే ఇప్పుడు ఆడపిల్ల పేరు అనే అమ్మాయి ఊరికి జొన్నాడన్న, చెప్పండి పర్లేదు. అమ్మాయి పేరు అమ్మాయి ఊరికి జొన్నాడన్న. ఓకే, రైట్. నియోజకవర్గం వచ్చి కొత్తపేట నియోజకవర్గం అన్న. ఓకే. అమ్మాయి కమ్యూనిటీ కూడా మా కమ్యూనిటీయే. ఓకే. అంటే మా ఎస్సీ కమ్యూనిటీలో ఎస్సీ మాలా మాది రెండు ఉన్నాయన్న. ఓకే, రైట్. ఓకే. కాబట్టి అలా చూసుకుంటే ఇతను మాల కమ్యూనిటీ అమ్మాయి, మా సోదరులు అలాగా ఇతను ఈ రాయల్ సరిపడిన వ్యక్తి నాకు ఫోన్ చేయడం జరిగింది. హరీష్ తమ్ముడు ఏంటి అక్కడ ఏం జరిగింది, ఏదో ఒక అమ్మాయి చంపేశారంట, అది పేపర్లోని లేకపోతే యూట్యూబ్ ఛానల్లోనే ఒక లింక్ ద్వారా చూశానని చెప్పి సరిపల్ల రాయేష్ అని నాకు ఫోన్ చేశాడు. ఆ అమ్మాయి చనిపోయింది? అమ్మాయి చనిపోయిందన్న. అబ్బాయి ఎవరో, అమ్మాయి చనిపో లవ్ మ్యాటర్ అన్నది. ఓకే. లవర్ ఫ్యాన్ కి హ్యాంగింగ్ చేసి చంపేశాడు. ఓకే. మనకి ఏమన్నా పని అవుద్దా, మ్యాటర్ లోకి వెళ్తే మనకి ఏమన్నా పని అవుద్దా అని అడిగాడు అన్న. ఎవరిని అడిగాడు? వాళ్ళని, అవతల వాళ్ళని. నన్న నాకు ఫోన్ చేసి హరీష్ అనే వ్యక్తి నన్ను అడిగాడు అన్న. ఓకే, రైట్. అంటే మీరు ఏ రకంగా పని వద్దని అడుగుతున్నారని, ఏ రకంగా అడిగితే లేదు తమ్ముడు ఇప్పుడు ఇద్దరు మనవాళ్ళు అన్నావు కాబట్టి ఒకవేళ అమ్మాయి సైడ్ వెళ్తే పని అవుద్ది, అబ్బాయి సైడ్ వెళ్తే పని అవుద్ది అని అడిగాడు. ఓకే. అంటే డబ్బులు ఏంటన్నా? డబ్బు అంటే ఇండైరెక్ట్ డబ్బులు, కరప్షన్. డబ్బు ఇంపార్టెంట్ లేదు, డబ్బు ఉంటే ఏదైనా అమ్మేస్తాడు, వాళ్ళు కూడా అమ్మేసుకుంటాడు.
అంటే ఏం పని అవడం ఏంటి అన్నారు ఐశాన్ అండి ఇప్పటికి. అతను ఏమైనా పని అవుతుంది అంటే చెప్పు అని అడిగాడు. నేను అప్పుడు చిన్న మాట్లాడడం జరిగింది అన్నారు ఐశాన్ చనిపోయిన వాడు ఏ పెద్ద అగ్రవర్ణ కులస్తులు కాదు, చనిపోయిన మన కమ్యూనిటీ వాళ్ళు చనిపోయారు. నేను ఒక మాదిగిని, చనిపోయిన అమ్మాయి ఒక మాల అమ్మాయి, అయినా సరే మేము ఎగ్రీ ఎందుకు తిరుగుతుంటే మా జాతి సమస్య కింద మాట్లాడడం కాబట్టి దీంట్లో దిగామని చెప్పేసి నువ్వు ఆ రోజులో నువ్వు విషయంలో అయితే ఇంకా ఎక్కువ రానవసరం లేదన్న మేమే తెలుసుకుంటామని చెప్పేసి అప్పుడు ఎస్ఐ గారు సుభాకర్ గారు అన్నమాట ప్రెసెంట్ ఆయన కర్నూలు ఎక్కడ సీఏ కింద పనులు చేస్తున్నారన్న ఆయనతో అనుమానాస్పద మృతి అని చెప్పేసి ఆయనతో మాట్లాడితే ఆయన ఇమీడియట్లీ స్పందించి దాని మీద ఇమీడియట్లీ కప్పెట్టేసిన అమ్మాయిని మళ్ళీ బయటికి తీసి పోస్ట్ మార్టం రీపోస్ట్ మార్టం చేస్తే మంటరాని బయటికి తేలిందన్న. అంత ముందు మంటరాని తెలుసు, తర్వాత అప్పుడు మేము నేను నాకు ఇప్పుడు మనం ఇందులో ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఒక ఎస్సీ అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పి తనే ఫోన్ చేసి లీక్ ఇచ్చి ఏమన్నా పని అవుతే వస్తాను లేకపోతే లేదని చెప్పాడు మనోడు. రాలేదు కదన్నా పని అవుతుంది, చెప్ప పని అవుతుంది చెప్పాను రాలేదు అప్పటి నుంచి మళ్ళీ ఫోన్ చేయలేదు కదన్నా. ఓకే, అంటే ఇప్పుడు జాతి పట్ల ఎంత ప్రేమ ఉందనేది మనం ఈ సంఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చు. జాతి పట్ల అంకిత భావం అనేది ఏమి లేదన్న, వీడు ఓన్లీ మాట వరకు కూడా మా సహోదరులు మా జాతి సహోదరులు కాకపోయినా మా సహచరులు ఎవరైతే కాపు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అంటే ఇది మేము చెప్పాలో చెప్పకూడదు మేము చెప్పడం ఒక ఎస్టీ కమ్యూనిటీ నాయకు స్టేట్ నాయకుడికి మేము చెప్పేది ఏంటంటే అన్న అంటే ఇది ఇలా చెప్పొచ్చు, దీన్ని మీరు టెలికాస్ట్ చేస్తారో లేకపోతే మీరు ఫేస్బుక్ లో పెడతారో ఎక్కడ పెడతారో దీని అయితే కట్ చేయకుండా పెడతారు నేను ఆశిస్తానన్న. చెప్పండి చెప్పండి మీరు చెప్పండి. ఒక జాతి సంబంధించి ఏంటంటే వాళ్ళని కాపుల్ని కాపు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యల్ని ఒకరి చెల్లెల్ని వాళ్ళ అంటే మనకు అక్కలు అయి ఉండొచ్చు మనకు చెల్లెలు అయి ఉండొచ్చు మాకు అక్కల చెల్లెళ్ళు ఏదైనా అబ్బాయి అని ఉండొచ్చు మరి వాలంటీర్ ప్రతి ఒక్కరిని కూడా 100 రూపాయలకి మా ఇంట్లో తాగట పెడతారా తొంగో పెడతారన్న వ్యక్తి అన్నయ్యుడు. మరి అలాంటి జన సైనికుల్ని ప్రతి ఒక్కరిని కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నాడు అంటే మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ జనసేన వాడుకోవడం పూర్తయిపోయింది తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నట్టు మరి ఇప్పుడు వాళ్ళకి మాత్రం మరి వాళ్ళు ఎందుకు రానిస్తున్నారో వాళ్ళకి ఏమన్నా ఇది ఉందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. అంత కరీష్మా మరి ఈయనకి ఎవరికి టీడీపీ అధినేత చెన్నారా చంద్రబాబు నాయుడుకి అయినా లోకేష్ గారిని అయినా వాళ్ళు ఏమి తిట్టాడు, లోకేష్ అనే వ్యక్తి పుట్టుకుని అవమానించాడు, బోల్డ్ అని మాటలు మాట్లాడాడు నారా చంద్రబాబు నాయుడిని వెన్నుపోటు పొడిచో వెన్నుపోటు పొడకపోతే పార్టీ దిక్కెక్కడదే అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడిని బొల్లినా కొరక ఆనా కొరక ఈనా కొరక నువ్వు గట్టిగా ఇంకొక 4-5 సంవత్సరాలు బతుకుతావరా జగన్మోహన్ రెడ్డితో పెట్టుకున్నావరా అంత లేదు ఎంత లేదు నువ్వు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడిని అవాకులు చవాకులు పేరటి రాజేశ్వరి పడిన వ్యక్తి. అవును, మరి రేపు పొద్దున్న 17వ తారీఖు వెళ్తానంటే మరి వాళ్ళకి ఎంత చరిష్మకుండా ఆహ్వానిస్తున్నారు పార్టీలోకి అనేది తెలుగుదేశం నాయకులు కూడా ఈ రోజు అర్థం కాని పరిస్థితి. నేను రాత్రి నుంచి నాకు చాలా మంది తెలుగుదేశం నాయకులు ఫోన్లు చేశారు, నేను కొంతమంది మాట్లాడడం జరిగింది, అందరూ ఒకటే గొడవ అసలు ఆ దరిద్రం తెచ్చి మాన్యత మీద రుద్దుతున్నాడు ఏంటంటే బాబు మా ఓడికైనా బుర్ర పనిచేస్తుందా పనిచేయట్లేదు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే కొంచెం ఏమాత్రం కొంతమంది తెలుగుదేశం సానుభూతి పరులున్నా వాళ్ళు కూడా బాధపడే పరిస్థితి అనమాట ఈ రోజు ఈయన తెచ్చి మాన్యత మీద రుద్దడం ఏంటని అన్న చిన్న మాట మీకు చెప్తాను. చెప్పండి. రేపు వద్దరు నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అనే 5 అని మన రాజేశ్వరి పల్లె అనే వ్యక్తికి ఇచ్చారు అనుకుందాం అన్న. ఇచ్చిన తర్వాత ఈడు పెద్ద ఉమనైజర్. అవును, ఈడికి అక్క చెల్లి తమ్ముడు అనే తారతమ్య భేదాలు ఉన్నాడు, కామ పిశాచుడు. ఓకే, ఇంతటి హుమనైజర్ అయ్యింది రేపు పొద్దున పార్టీలోకి వెళ్ళిన తర్వాత పార్టీ పెట్టుకుంటే రేపు పొద్దున ఏ పార్టీ అయితే ఈయన సాధారణంగా ఆహ్వానించింది ఆ పార్టీకి పెద్ద రాయి పెడతాడు అనేది పూర్తిగా మేము అయితే నమ్ముతున్నాం అన్న ఒక ఎస్సీ నాయకుల కింద. ఇప్పుడు ఆడ ఎక్కడికి వెళ్ళినా పార్టీని తగలేసి వచ్చేస్తాడు అన్నది ఆల్రెడీ తెట్టదలమైంది, తెలుగుదేశం కూడా మునిగిపోబోతుంది ఇప్పుడు అనుకోనంత ఏముండదు. మాకు ఒక కమ్యూనిటీలో ఒక ఆడపిల్ల మా ఇంట్లో ఒక ఆడపిల్లకి దెబ్బ తగిలిందంటే ఎంతో ఇబ్బంది ఫీల్ అవుతాం మేము. ఓకే, మా ఎస్సీ వాళ్ళు అటువంటిది ఒక అమ్మాయిని ఉరేసి చంపేసి మానభంగం చేసి చంపేశారంటే దాని మీద వీడు ధనాపేక్షగా పూర్తిగా మొగ్గు చూపించారంటే దీని వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఒకసారి మీరే అర్థం చేసుకున్నాను. దీని గురించి నేను ఎవరి గురించి మాట్లాడాను, ఒకటి మీరు నాకు ఏదైతే విషయం చెప్పారో విషయం ప్రజల్లో పెట్టాలని నేను అనుకున్నాను, మాక్సిమం నా వంతు నేను ప్రయత్నిస్తాను మీరు చెప్పిన నిజాలు ప్రజల్లో తీసుకువెళ్ళడానికి. ఎందుకంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అని కాదు, జనసేన అని కాదు, వైఎస్ఆర్సీపీ అని కాదు, ఇలాంటి దుర్మార్గుల్ని సమాజం ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది అనేది మనకు వాడి పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. అంటే ప్రజలు అంటే పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఆయన ఇతను బయటకు గింటేశారంటే ఒక పార్టీ నుంచి మా పార్టీలు వెళ్ళాలంటే మీరు హరీష్ మీరు ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయండి, వీడిని ఎవడో గంటక్కర్లే వీడికి ఏం పదవి ఇవ్వనంటే చాలు. ఇప్పుడు రేపు ఎమ్మెల్యే టికెట్ లేదు ఏమీ లేదని చంద్రబాబు నాయుడు చెప్పాడంటే 2 రోజులు చంద్రబాబు నాయుడు అమ్మనా బూతులు తిట్టుకుంటూ బయటకు వచ్చేస్తాడు.
ఆల్రెడీ తిట్టిన జనంతా కూడా మీరు విన్నారు, నిన్న మొన్నటిదాకా జనసేన నేను పవన్ కళ్యాణ్ గారితో పాటు అసెంబ్లీలో అడుగు పెడతాను, లేదంటే నా వాల్ పేపర్ లో అన్ని పవన్ కళ్యాణ్ ఫోటోతోనే ఉంటాయన్నాడు. ఈరోజు తెలుగుదేశంలోకి వెళ్ళగలుగుతాడు వీడు? అవును, పవన్ కళ్యాణ్ గారిని ఏమో 10th class లో ఎయిత్ క్లాస్ ఫీల్డ్, మీరు ఎలాగా పాత వీడియోలు కొత్త వీడియోలు ఏవో చెప్తున్నాడు, కానీ ఇటు బుద్ధి ఏంటనేది ప్రజల్లో పూర్తిగా తీసుకెళ్లే పని మాత్రం ఆంధ్ర తీసుకోండి, బాధ్యత తీసుకోండి. మీరు చెప్పిన విషయాలు మాక్సిమం జనంలో తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తాం. సో విన్నారు కదా, చంద్రబాబు నాయుడు మరి ఏ క్రైటీరియాలో ఇటువంటి వ్యక్తిని పార్టీలో తీసుకున్నాడో మనకు తెలియదు, కానీ ఇటువంటి ఒక దుర్మార్గత్వంతో నిండినటువంటి ఒక వ్యక్తిని, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు అమ్మనా బూతులు తిట్టాడు. ఏమని, ఎలా మీరు మేనిఫెస్టో తీసేస్తారా, మీరు అదిరా ఇదిరా, మీరేం సింగపూర్లు కట్టేస్తారా, నువ్వేం కట్టేవరా అదిరా అంటే, చంద్రబాబు వయసుకు కానీ చంద్రబాబు నాయుడు పదవికి కానీ ఏనాడు ఈ వ్యక్తి గౌరవం చూపించలే. అర్థమవుతుంది కదా మీకు? సో ఇలాంటి దుర్మార్గుడిని కనుక తెలుగుదేశంలోకి ఆహ్వానిస్తే ఏదో కొంచెం సానుభూతి ఉంటుంది మాకు తెలుగుదేశం పార్టీ పట్ల, లేదంటే అభిమానం ఉంటుంది. దాన్ని కూడా పక్కన పెట్టి తెలుగుదేశం మీద యుద్ధం ప్రకటించాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ స్వయంకృత అపరాధంతో మా అందరికీ కల్పిస్తుంది ఈరోజు. ఇంకొకసారి ఆలోచనని వెనక్కి తీసుకోండి, ఎందుకంటే రేపు ఉదయం లోకేష్ కే వచ్చి మాట్లాడడం వాడికన్నా నేనే బాగా మాట్లాడతానని చెప్పినా చెప్తాడు, చంద్రబాబుకి ఏం తెలుసు అని చెప్తాడు, నేను లేకపోతే పార్టీకి దిక్కేదని చెప్తాడు. గతంలో నేను చెప్పాను జనసేన విషయంలో ఏదైతే చెప్పానో అక్షరాలు అది నిజం చేసి ఈరోజు తెలుగుదేశంలోకి వెళ్ళాడు. మళ్ళీ చెప్తున్నాను, నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ శ్రేణులకు కానీ వీడిని పార్టీలోకి తీసుకుంటే పార్టీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకొని మీ నాయకుడిని ముందడిగేయమని చెప్పండి. ఇది మా జాయింట్ మీడియా కథనం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జాయింట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.